అందరికీ నమస్కారం. రానుండే వేడుక చూద్దాం. సినిమా రేపు రిలీజ్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా గురించి ఇప్పటివరకు జరిగిన పబ్లిసిటీలో మీరందరూ చూసే ఉంటారు. ఇది అది హోల్సమ్ ఫ్యామిలీ మూవీ. అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి, అమ్మాయిలు, అబ్బాయిలు, తల్లి, తండ్రి, నాన్నమ్మ, తాతయ్య అందరూ కలిసి చూడదగ్గ సినిమా. సో ఫుల్ ఫిల్మ్, ఫన్ ఫిల్ ఫిల్మ్. ఎమోషన్స్ అండ్ రిలేషన్స్ ఉంటాయి, లవ్ ఉంది, యాక్షన్ ఉంది. సో హోల్సమ్ ప్యాకేజ్ అని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం, మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాం. ప్లీజ్ వాచ్, రారుండే వేడుక చూద్దాం. రేపు సినిమా రిలీజ్ అవుతుంది, రారుండే వేడుక చూద్దాం. చాలా హ్యాపీగా ఉన్నాను. ఆ సంతోషాన్ని మీ అందరికీ మీతో పంచుకోవడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టుకున్నాను. అండ్ సినిమా బాగా వచ్చింది, సినిమా చూడండి, ఇవన్నీ మామూలుగా ప్రెస్ మీట్లో చెప్పే. బట్ నేను చెప్పదలుచుకుంది, ఇట్స్ ఒక అబ్బాయి అమ్మాయి, ఒక అమ్మాయి ఎప్పుడు ఏం కావాలి తనకి, తనకి పెళ్లి చేసుకునేవాడు ఒక రాజకుమారుడిలాగా ఉండాలి, తన్ని ఒక పడవంత కారులో రావాలి, తన్ని ఏ కష్టం లేకుండా చూసుకోవాలి, ఇలా అనుకుంటూ ఉంటుంది అమ్మాయి తన కళ్ళన్నీ తీర్చాలి అని. అటువంటి రాజకుమారుడి కోసం వెయిట్ చేస్తూ పక్కనున్న రాజకుమారుడిని మర్చిపోతుంది. అది మా కథ. అండ్ ఫైనల్గా సినిమా బిగినింగ్లో చెప్పేది ఏంటంటే, ఒక రాజకుమారుడు పడవంత కారులో రావాలి, ఆకాశం నుంచి దిగి రావాలి, పూలబాటలేసి నడిపించాలి అని వీడ నాయనమ్మ ఈమెకి చెప్తూ ఉంటుంది, నీకు అటువంటి వాడు వస్తాడని. ఫైనల్గా అదే నాయనమ్మ, నీ రాజకుమారుడు ఎవరంటే నిన్ను రాణిలా చూసుకునేవాడే రాజకుమారుడు, వేరే ఎన్ని అవసరం లేదు అనేది. దట్ ఈస్ ద మెసేజ్, నాట్ అ మెసేజ్, ఇట్ ఈస్ అ ఊరికి ఒక ట్రూత్, దట్స్ ద రియాలిటీ. యాక్చువల్గా మనసులో కోరుకునేది అమ్మాయి అదే. అండ్ మా సినిమాలో కూడా అంతే, రాణిలా చూసుకునేవాడే రాజకుమారుడు, ఇది ఫిక్స్. సో మా సినిమా అది. అండ్ దీంట్లో రకుల్ ప్రీత్ రమరమ్మగా చేసింది, చాలా చక్కగా చేసింది అమ్మాయి. ఒక పల్లెటూరు పిల్లలాగా, పల్లెటూరు అమ్మాయి, పల్లెటూరు నుంచి సిటీకి వచ్చిన అమ్మాయి. అండ్ పల్లెటూరు నుంచి సిటీకి వచ్చిన అమ్మాయి అంటే ఇంతకుముందు పల్లెటూరులాగా కాదు, ఫేస్బుక్లో అన్నీ చూస్తూ ఉంటుంది అటువంటి అమ్మాయి. అండ్ అలాగే నాగచైతన్య క్యారెక్టర్, శివ క్యారెక్టర్ తనది కూడా చాలా బాగా చేయించుకున్నాడు కళ్యాణ్. కళ్యాణ్ కృష్ణ ఆర్టిస్టులతో పర్ఫార్మెన్స్ చేయించుకోవడం తనకి బాగా చేయించుకుంటాడు, దట్ ఈస్ హిస్ ప్లస్ పాయింట్. అది కామెడీ అవ్వచ్చు, ఎమోషనల్ సీన్స్ అవ్వచ్చు, ఎటువంటి అయినా సరే, అదే సోకాడి చిన్న ఆయనలో కూడా కనపడుతుంది. క్యారెక్టరైజేషన్స్ చాలా క్లియర్గా ఉంటాయి, ఇది తన క్యారెక్టర్, దాని నుంచి తప్పదిక ఆ క్యారెక్టర్ ఎటు ఇటు వెళ్ళదు. సోకాడి చిన్న ఆయనలో కూడా అలాగే, నా బంగారరాజు క్యారెక్టర్ కానీ, ఒక సత్యభామ క్యారెక్టర్ కానీ, అన్నీ అలాగే వెళ్తూ ఉంటాయి. అలాగే దీంట్లో శివ క్యారెక్టర్ కానీ, బ్రహ్మరామ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. దీంట్లో అడిషనల్ ఏంటంటే, జగపతి బాబు శివ ఫాదర్గా ప్లే చేశారు. అండ్ అటు సంపత్ రకుల్ ప్రీత్ ఫాదర్గా ప్లే చేశారు. అండ్ వాళ్ళ రిలేషన్షిప్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా చూపించారు. ఒక ఆడపిల్ల తండ్రి ఎలా బిహేవ్ చేస్తాడు, తన మైండ్లో ఏముంటుంది, ఎలా వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసి పంపించాలంటే ఎంత భయం, ఎక్కడికో తెలియని ఇంటికి పంపుతున్నారు అనేది, అటువంటి రిలేషన్షిప్స్ కూడా చాలా బాగా తీశారు. అండ్ అలాగే జగపతి బాబుదిని, నాగచైతన్యది, వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. అది నేను కోరుకునే రిలేషన్షిప్, తండ్రి కొడుకుల మధ్యన అలా ఉండాలి, ఎలానో మాట్లాడుకోవాలని. అండ్ నాకు అది బాగా నచ్చిన ఇది. అండ్ అలాగే దీంట్లో దేవిశ్రీ తను కూడా బాగా ఇన్వాల్వ్ అయిపోయి చక్కటి మ్యూజిక్ ఇచ్చాడు. అండ్ ఎవ్రీబడి, విషు, మై కెమెరామెన్ అండ్ ఆల్ టెక్నీషియన్స్ అందరూ ప్రేమతో తీశారు ఈ సినిమాని. ఒక అందరూ చివరి వరకు, ఎడిటర్ గారు కానీ, మా కలరిస్ కానీ, వాళ్ళు కానీ, సీజీ వర్క్స్ కానీ, ఐ కానీ, అన్నీ చూస్తే పర్ఫెక్ట్గా ఒక ప్రేమతో చేసిన సినిమా. అండ్ రేపు మీ ముందుకు వస్తుంది, అండ్ ఐ హోప్ యూ ఎంజాయ్ ఇట్. అందరికీ నమస్కారం. చాలా
చాలా సంతోషంగా ఉంది. రేపు రెండో వేడుక చూద్దాం, రిలీజ్ అవబోతుంది. ఇప్పుడు మొన్నటి వరకు రిలీజ్ చేసిన ట్రైలర్స్ అయినా టీజర్స్ అయినా ఆడియో అన్నిటికీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఆల్సో టీమ్ మెంబర్స్ అందరు సినిమా చూసి వెరీ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో వెరీ వెరీ హ్యాపీ, ఈగర్లీ వెయిటింగ్ మీ రెస్పాన్స్ కోసం. కళ్యాణ్ నాకు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చాడు. యాజ్ అన్ యాక్టర్ నన్ను ఒక నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్లాల్సిన క్యారెక్టర్ నాకు ఇచ్చాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ కళ్యాణ్. అండ్ ఆల్సో నాన్న ఈ సినిమా ఈ స్క్రిప్ట్ మీద చూపించిన డెడికేషన్ అయినా నాకు ఇచ్చిన కాన్ఫిడెన్స్ అయినా తప్పకుండా సినిమా బాగుంటుందని నేను నమ్ముతున్నాను. అండ్ మేలో ఇప్పటి వరకు నాకు రిలీజ్ అయిన సినిమాలన్నీ బాగా కలిసి వచ్చినాయి. 100% లవ్, తడాక, మనం అన్నీ. సో ఐ హోప్ ఈ మే మంత్ కూడా నాకు కలిసి వస్తుందని. సో యా, సో వెరీ ఎక్సైటెడ్ అండ్ మీ సపోర్ట్ కావాలి. సో ప్లీజ్ వాచ్ ద ఫిల్మ్. సినిమా గురించి చెప్పాలంటే ఇట్స్ అన్ ఆల్రౌండ్ ఫిల్మ్. ఏడుస్తారు, నవ్వుతారు, మళ్ళీ ప్రేమలో పడతారు. థియేటర్ నుంచి బయటకు వచ్చాక ఒక మంచి పాజిటివ్ ఫెస్టివ్ మూడ్తో బయటకు వస్తారు. సో గో టు ద థియేటర్స్ అండ్ ఎంజాయ్ రెండో వేడుక చూద్దాం. థ్యాంక్ యూ. బ్రహ్మరామ క్యారెక్టర్ చూడడానికి డైరెక్ట్గా కొత్తగా కనిపిస్తుంది కాబట్టి దాంట్లో వేరియేషన్స్ తెలుస్తున్నాయి. సినిమా చూసి బ్రహ్మరామ క్యారెక్టర్తో ఈక్వల్గా కొన్ని కొన్ని సీన్స్లో దానికంటే ఒక లెవెల్ పైనే శివ క్యారెక్టర్ ఉంటుంది. బ్రహ్మరామ క్యారెక్టర్ పిక్లర్గా అనిపిస్తుంది డ్రెస్సింగ్ వల్ల, విలేజ్ నుంచి వచ్చి సిటీకి వచ్చి ఆ క్యారెక్టరైజేషన్ ఇప్పుడు చూస్తే తెలుస్తుంది. సినిమా చూసినప్పుడు శివ క్యారెక్టర్ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఒక్కొక్కసారి ఒక స్టెప్ పైనే ఉంటుంది. అది నాకు ఇష్టమైన క్యారెక్టర్ శివ, ఎందుకంటే బయట పబ్లిక్లో జనరల్గా రియాలిటీ చూస్తే అలాంటి అబ్బాయిలు ఎక్కువ ఉంటారు. ఇది చాలా లవబుల్ క్యారెక్టర్. అది ఒక అమ్మాయిని చాలా ప్రేమించి ఆ అమ్మాయికి చెప్పలేక ఏమంటుందో ఎలా రియాక్ట్ అవుతుందో తెలియని పరిస్థితుల్లో ఆ అమ్మాయి నచ్చామని చెప్పినప్పుడు ఏ అబ్బాయి రియాక్షన్ అలాగే ఉంటుంది, చెయ్యి కూడా అలాగే రియాక్ట్ అనుకుంటున్నాను. డెఫినెట్గా తెలుగులోడు అయితే డెఫినెట్గా ఎదుగుతాడు. కళ్యాణ్ కృష్ణ తెలుగులోడు అండ్ చక్కగా చాలా బాగా రాస్తాడు డైలాగ్స్. దీంట్లో సోగ్గాడ చిన్నారిలో ఎక్కువ కొంచెం సూపర్ఫిషియల్ డైలాగ్స్, అంటే అక్కడికక్కడ సరసం ఆడి నవ్విచ్చేసి అటువంటి డైలాగ్స్. దీంట్లో చాలా డీప్గా కొంచెం డైలాగ్స్ ఉంటాయి, ఎస్పెషలీ ఫాదర్ అండ్ సన్ అండ్ ఫాదర్ అండ్ డాటర్ మధ్యన, వాళ్ళకి మధ్యన డైలాగ్స్ ఆర్ వెరీ వెరీ డీప్ అండ్ వెరీ డెప్త్, చాలా డెప్త్ ఉన్న డైలాగ్స్. కళ్యాణ్ కృష్ణ ప్లస్ పాయింటే అది, డైలాగ్స్ ఆర్ వెరీ వెరీ గుడ్. అండ్ ఎక్కడైనా కొంచెం సీన్ తగ్గినా కూడా డైలాగ్స్తో లిఫ్ట్ చేసే కేపబిలిటీ ఉంది. అండ్ డెఫినెట్గా ఆ సినిమాకి ఈ సినిమాకి డెఫినెట్గా ఎదిగాడు. రిలేట్ అవుతుంటే సేమ్ టు సేమ్ కాదు, బట్ డెఫినెట్గా నా రిలేషన్షిప్ అలాగే ఉంటుంది నా పిల్లలతో, ఇద్దరితో. ఐ లైక్ టు బి ఎ ఫ్రెండ్ మోర్ దెన్ ఫాదర్. వాళ్ళు భయం లేకుండా నా దగ్గరికి వచ్చి మాట్లాడాలి, కానీ భయంతోనో దేంతోనో వచ్చి మాట్లాడితే చాలా విషయాలు దాచేస్తారు. నాకు నాన్నగారికి ఈ వయసులో లేదు, నాకు నాన్నగారికి వెరీ ఫ్రెండ్లీ. నాన్నగారు ఆయనకు ఒక 60, 65, 70 వచ్చిన తర్వాత బాగా ఫ్రెండ్స్ అయిపోయారు. చాలా చాలా విషయాలు చెప్తూ, జనరల్గా ఫ్రెండ్స్ మాట్లాడుకునే విషయాలు చెప్తూ, ఆయన మెమరీస్ చెప్తూ అన్నీ చాలా ఫ్రెండ్లీగా అయిపోయారు. నేను తీసిన సినిమాలు అన్నీ ఆల్మోస్ట్ ఎవ్రీ ఫిల్మ్ ఎక్సెప్ట్ మనం, బిఫోర్ స్క్రిప్ట్ ఆల్మోస్ట్ 1 ఇయర్ పట్టింది. కానీ మిగతా సినిమాస్ అన్ని మీ ఎవ్రీ ఫిలిం స్క్రిప్ట్లో ఇవాల్వ్ అయ్యాయి. వన్ షెడ్యూల్ షూటింగ్ చేసుకుని ఇది బాగలేదు, ఈ క్యారెక్టర్ వర్కౌట్ అవ్వట్లేదు, తీసేద్దాం. అండ్ రీషూట్ అనే దానికి నేను వెనకాడను. మేము ఒక డైరెక్టర్ నాకు 60 రోజులు కావాలంటే లేదు 75 రోజులు పెట్టుకుందాం అని నేనంట. ఎందుకంటే ఆ 15 రోజులు రీషూట్కి పెట్టుకుంటాను, నువ్వు 60 రోజుల్లో సినిమా ఫినిష్ చేసేవు, 15 డేస్ పెట్టుకుంటాను. ఒకవేళ అవసరం లేదు అంటే అది బోనస్, లేదు అంటే 15 రోజులు, 10 రోజులు, 5 రోజులు, 6 రోజులు రీషూట్ చేస్తాం. రీషూట్ చేస్తామంటే ఇంకా బెటర్మెంట్ కోసం, అతను ఏదో తప్పు చేశాడని కాదు, ఉన్నదాన్ని ఇంకా బెటర్ చేయడం. బోనస్ లేదు, డెఫినెట్గా ఒక 1 వీక్ టు 7 డేస్ రీషూట్ చేసాం. ఎందుకంటే మేము ఆ క్యారెక్టర్స్ వర్కౌట్ అవుతాయి అన్నది వర్కౌట్ అవ్వాలి సినిమాలో.
అందుకని ఆ క్యారెక్టర్ని తీసేసి ఇంకో క్యారెక్టర్ పెట్టుకుని చేయటం జరిగింది. అది శివ, ఇది శివ. అది పేరు తప్పే ఇంకా వేరే నో అదర్ కనెక్షన్ అండి, అది ప్యూర్లీ నేమ్ అంతే, నో రిజెంబ్లెన్స్ విత్ నానాస్ ఫిల్మ్. ఐ థింక్ ఈ సినిమాలో శివ క్యారెక్టర్ అనేది ఈజ్ అన్ ఆల్రౌండ్ క్యారెక్టర్ అండి. ఇప్పటి వరకు నేను చేసిన క్యారెక్టర్స్ అన్నీ ఒక రీచ్కి వెళ్ళి ఆగిపోయినాయి, మేబీ ఏబీ సెంటర్స్ వరకు వెళ్ళి దే స్టాప్, బట్ ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్ ఇస్ సంథింగ్ దట్ విల్ గో ఆల్ ద వే, అండ్ ఐ థింక్ దట్ ఈస్ ద మెయిన్ రీజన్ నేను ఈ సినిమా అటెంప్ట్ చేసినందుకు, బికాజ్ ఆల్సో యాజ్ అన్ యాక్టర్ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలని. సో క్యారెక్టర్ శివాజ్ అంటే వైజాగ్లో, హీ లివ్స్ ఇన్ వైజాగ్, నార్మల్ ఫాదర్తో కలిసి పనిచేస్తూ ఉంటారండి కన్స్ట్రక్షన్ కంపెనీలో. సో వెరీ లవబుల్ బాయ్ నెక్స్ట్ డోర్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. ప్రెజర్ అయితే ఏం లేదండి, ముందు నుంచి తెలిసిన విషయమే. నేను సెకండ్ ఫిల్మ్ చేతో చేస్తాను, మీ ఇద్దరు మాట్లాడుతున్నాం, రిలీజ్ అయిన తర్వాత నాకు సార్ చెప్పారు మీ ఇద్దరు చేస్తున్నారు అని, ముందు నుంచి ప్రిపేర్ అయ్యి ఉన్నా. ముందు నుంచి నాకు సార్తో ఉన్న ట్రావెల్ వల్ల కొత్తగా ఎవరన్నా పరిచయం అయితే వాళ్ళతో సింక్ అవడం వల్ల ప్రెజర్ ఉండేదేమో, ఇప్పుడు అది లేదు. స్క్రిప్ట్ చెప్పినప్పటి నుంచి కాదు ఇలా చేస్తే బాగుంటుంది, ఆ కరెక్షన్స్తో మళ్ళీ వర్క్ చేసి వెళ్ళేవాడిని. ఇలా స్క్రిప్ట్ నుంచి వర్కౌట్ చేస్తూనే ఉన్నాం. ఒక స్కెడ్యూల్ చేసిన తర్వాత క్యారెక్టర్స్ వర్క్ అవుతున్నాయా లేదా, ఓకే నెక్స్ట్ స్కెడ్యూల్ తర్వాత రిలేషన్స్ వర్క్ అవుతున్నాయి లేదు, తర్వాత లొకేషన్స్ బాగున్నాయి, ఇలా ఎవరి స్కెడ్యూల్కి కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళాం. ఆయన సపోర్ట్ వల్లే ఇప్పుడు చేయగలిగాను అది నేను. ఎవరు కంఫర్ట్ అవుతుంది ఎవరి కంపట్టాలి సార్, యాక్సర్ సీనియర్ కాబట్టి స్పాట్లో నేను ఒక చెప్పినప్పుడు వెంటనే అర్థమయ్యలేదు ఇలా మార్చుదామన్నా. ఆయన సీనియర్టీ నాకు ఒక ధైర్యంగా ఉండేది సార్. చైతూ ఏంటంటే మాట్లాడి డిస్కస్ చేయడానికి నాకు సార్తో కంటే తనతో డిస్కస్ చేయడం నాకు ఈజీగా ఉండేది. సో ఎవరు కంఫర్టాలి. నేను కరెక్ట్గా చెప్పాలంటే నేను ఆన్ లొకేషన్ కళ్యాణ్తోనే ఎడిటింగ్ చేయించేస్తాను, అక్కడే అక్కడికక్కడే డైలాగ్ షీట్ తీసుకుని ఇది అవసరం కళ్యాణ్ ఇది అవసరం లేదు అని మేము ఇద్దరం డిస్కషనే, ఎవ్రీథింగ్ ఈజ్ అ డిస్కషన్ అండ్ టీమ్ వర్క్ లేదే ఏది జరగదు. అన్నీ నాకు తెలుసని నేను అనుకోను, అన్నీ తనకు తెలుసని తను అనుకోకూడదు, ఇట్స్ ఆల్ కంబైండ్ వర్క్. సోగర్ టైంలో ఒక ఇన్సిడెంట్ చెప్పాలండి. ఒక సీన్ చేసేటప్పుడు లొకేషన్లు అందరూ అది ఎలా ఉంటుందో టెన్షన్ పడ్డారు, చెయ్యొచ్చా చేయకూడదా తప్పు అవుతుందేమో అని. ఆ రోజు స్పాట్లో నన్ను నమ్మింది ఒక నాకు సార్, నేను వెళ్ళి చెప్పాను సార్ ఇది కరెక్ట్ ఇలా అనుకుంటున్నావు అంటే సార్ నువ్వు చేసే చూద్దాం. సో తర్వాత అదే రిజల్ట్ వచ్చింది, నాకు ఆయనతో ఉన్న కంఫర్ట్ మిగతా వాళ్ళతో లేదు అప్పుడు. ఇప్పుడు చేతితో ఉండే కంఫర్ట్ మీతో డిస్కస్ చేసేవాళ్ళం, మనం ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది, రకుల్ నువ్వు ఎలా మాట్లాడితే బాగుంటుంది, జగత్ బాబు గారు చేయకూడదు చేసేటప్పుడు వాళ్ళిద్దరికి మంచి కెమిస్ట్రీ ఉంది. సో సీన్ ఇలా అనుకుంటున్నా అంటే వాళ్ళిద్దరూ ఇంప్రూవైజ్ చేసి చేసినవి చాలా ఉన్నాయి. సో ఎవరు కంఫర్ట్ అవ్వలేదు. అక్కినే నమ్మాలందరికీ నమస్కారం, వెరీ హ్యాపీ, మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని నమ్మకం, అండ్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు చైతన్యని, ఒక కొత్త చైతన్యని, కొత్త నాగ చైతన్యని చూడాలని, అది మీకు డెఫినెట్గా కనపడతాడు రేపు సినిమాలో. అండ్ సీ అండ్ ఎంజాయ్ అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.